హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు ఏం చూడబోతున్నాం అంటే, మన రోజు లైఫ్ వచ్చి బిగ్ బాస్ లాగా మారిపోతుంది. నిన్న ప్రైమ్ మినిస్టర్ 10 గంటలకు వచ్చి స్పీచ్ ఇస్తా అన్నారు. కరెక్ట్గా 10 గంటలకు వచ్చి స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో ఏమి ఇచ్చారని మనం చూడబోతున్నాం. అవతల వచ్చి మనం ఇప్పుడు 21 డేస్ లాక్డౌన్లో ఉన్నాం కదా, అది వచ్చి ఎక్స్టెండ్ అయ్యి 40 డేస్కి వచ్చి ఎక్స్టెండ్ అయ్యింది. అది ఎట్టని చూడబోతున్నాం. దానికి ముందు ఈ ఛానల్కి మీరు కొత్త అయితే కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రండి వీడియో లోపల వెళ్తాం. మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి నిన్న వచ్చి 2 టాపిక్స్ గురించి మాట్లాడారు. ఏంటంటే వచ్చి మన దేశం ఫుల్ ప్రపంచంలోనే మనమే 2nd పాపులేషన్ కంట్రీగా ఉన్నాం. దాంట్లో వచ్చి మనం వచ్చి తక్కువగానే ఉన్నాం. ఎందుకంటే వైరస్ వల్ల అఫెక్ట్ అయిన వల్ల. ఇది ఏంట్రా 10,000 పైన ఉన్నారే ఎట్రా తక్కువ అంటున్నామంటే, కంపేరింగ్ టు అదర్ కంట్రీస్ వచ్చి మనం తక్కువ. ఎందుకంటే 1st పాపులేషన్ చైనా, అదే వచ్చి 80,000 పైన ఉండింది. అమెరికా 1 లాక్ పైన ఉంది. ఇటలీ ఎక్కువగా ఉంది, స్పెయిన్ ఎక్కువగా ఉంది. కంపేరింగ్ టు అదర్ కంట్రీస్ ఇండియా వచ్చి 11,000 దగ్గరే ఉంది. ఎట్రా చెప్తున్నా, తమిళనాడు కూడా ఎక్కువగా ఉందంటే, మనం లాక్డౌన్ కరెక్ట్గా చేసిన వాళ్ళే వెంటనే మనం ఆ కౌంట్లో వచ్చి కరెక్ట్గా ఉన్నామని ప్రైమ్ మినిస్టర్ చెప్పున్నారు. దానివల్ల వచ్చి లాక్డౌన్ అవసరం అని చెప్పున్నారు. సెకండ్ ఏంటంటే, 7 టాస్క్ వచ్చి న్యూగా ఇచ్చున్నారు. అది ఏ టాస్క్ అని మనం చూడబోతున్నాం. దానికి ముందు ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారంటే, 21 డేస్ లాక్డౌన్ని 40 డేస్గా ఎక్స్టెండ్ చేస్తున్నారు. అవతల వచ్చి మన చాలా స్టేట్స్లో, ఇండియాలో వచ్చి చాలా స్టేట్స్లో వచ్చి 30 April దాకే లాక్డౌన్ అని చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చి 3 May దాకా చెప్పున్నారు. దీంట్లో ఎదిరా పవర్ అని చెప్తే, ఇప్పుడు మన ఇండియాలో చాలా స్టేట్స్ ఉంది. ఆ చాలా స్టేట్స్లో వచ్చి చీఫ్ మినిస్టర్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళకి వచ్చి స్టేట్ వరకే పవర్. ప్రైమ్ మినిస్టర్ వచ్చి సెంట్రల్ పవర్. అదే ప్రైమ్ మినిస్టర్ చెప్తే అందరూ వినాలి. చీఫ్ మినిస్టర్ అంటే వాళ్ళ స్టేట్కి మాత్రమే పవర్. ఇప్పుడు చాలా స్టేట్లో వచ్చి చీఫ్ మినిస్టర్ అంతా లాక్డౌన్ ఎక్స్టెండ్ చేయాలా, చాలా స్టేట్లు కొద్ది స్టేట్లు వచ్చి ఎక్స్టెండ్ చేస్తున్నారు. దానివల్ల ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారంటే, అన్ని స్టేట్స్ని వచ్చి ఈక్వల్గా ఉండాలని 3 May దాకా లాక్డౌన్ని వచ్చి ఎక్స్టెండ్ చేస్తున్నారు. దీనివల్ల నీకు దీనివల్ల ఎకనామీ ఎంత ప్రాబ్లంలో ఉంటుందని తెలిస్తే అని అడిగితే, దానికి ఏం చెప్పున్నారంటే, ఇప్పుడు 20 April పైన వచ్చి లాక్డౌన్ని వచ్చి రిలీజ్ చేస్తాం. అది ఎట్లా అందరికి రిలీజ్ చేసేస్తారా అంటే, అట్లాగంతా కాదు, ఏ డిస్టిక్ వచ్చి కరెక్ట్గా సేఫ్ డిస్టెన్స్ని ఫాలో చేస్తుందో, ఏ స్టేట్ వచ్చి కరెక్ట్గా అన్ని దాంట్లో ఫాలో చేస్తుందో ఆ డిస్టిక్ మాత్రం లాక్డౌన్ వచ్చి రిలీజ్ చేస్తామని చెప్పున్నారు. అది ఎట్లా, ఇప్పుడు లాక్డౌన్ రిలీజ్ చేసేస్తే ఫ్లైట్ వెళ్తుందా, ట్రైన్ వెళ్తుందా, బస్సు వెళ్తుందా, అట్టంతా లేదు. ఎట్టయితే మన డిస్టిక్ లోపలనే మనం తిరగవచ్చు. అప్పుడు కూడా సేఫ్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తేనే మాత్రం ఆ లాక్డౌన్ వచ్చి రిలీజ్ అవుతుందని చెప్పున్నారు. అది ఏ డిస్టిక్స్ అని మనం 20 April దాకా వెయిట్ చేసి చూడాలి. అది ఏది కరెక్ట్, ఏ స్టేట్లో ఏ డిస్టిక్ కరెక్ట్గా ఫాలో చేస్తుందో దాని ఆ స్టేట్లో ఉన్న డిస్టిక్స్కి మాత్రం లాక్డౌన్ని ఫ్రీజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చాలా స్టేట్లో వచ్చి కరోనా వైరస్ వచ్చి తగ్గుగానే ఉంది. దానివల్ల వచ్చి ఆ స్టేట్ అంతా అఫెక్ట్ అవుతుందని, ఈ 20 April ఏది వచ్చి కరెక్ట్గా సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుందో ఆ స్టేట్స్కి అంతా, ఆ డిస్టిక్స్కి అంతా వచ్చి లాక్డౌన్ని రిలీజ్ చేస్తామని చెప్పున్నారు. ఎట్టయితే ఇప్పుడు డిస్టిక్ కలెక్టర్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళతో మీటింగ్ పెట్టి ఆ లాక్డౌన్ వచ్చి రిలీజ్ చేస్తామని చెప్పున్నారు. సెకండ్ ఏంటంటే, మనకి వచ్చి 7 న్యూ టాస్క్ వచ్చి ఇచ్చున్నారు. ఏంట్రా 7 న్యూ టాస్క్ అంటే చూస్తాం. ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు వచ్చి అందరూ మాస్క్ వియర్ చేయాలంట. ఇప్పుడు మీరు చెప్పవచ్చు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే మాస్క్ అంతా పీపుల్ సేవ్ పక్క అని చెప్పారు కదా, నువ్వు ఏంట్రా ఏమంటున్నావంటే, ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే, ఇప్పుడు వచ్చి ఫస్ట్ ఏం చెప్పారంటే, డాక్టర్స్ మాత్రం వేస్తే చాలు, పీపుల్స్ అంతా వేయబడాలా అని చెప్పారు. అయితే ఇప్పుడు ఏం చెప్పారంటే, పీపుల్స్ కూడా వేయాలి, అప్పుడే అది కరెక్ట్గా ఉంటుందని వాళ్ళే చెప్పున్నారు. దానివల్ల బయట వెళ్ళేటప్పుడు మనం మాస్క్ వేయాలి. మీరు ఇంట్లో ఉండేటప్పుడు కూడా పెద్దవాళ్ళు ఉంటారు కదా, మనం అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళతో అంతా మాట్లాడేటప్పుడు మాస్క్ వేసుకుంటే మంచిదని చెప్పున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళని ఇది వచ్చి గబాన్ అఫెక్ట్ చేస్తుందని ఇది చెప్పున్నారు. సెకండ్ ఏంటంటే, అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ అంతా ఉంటారు కదా, వాళ్ళని వచ్చి ఫైర్ చేయకూడదు అన్నారు. ఎందుకంటే పని నుంచి తీసేయకూడదు, ఈ లాక్డౌన్ని పెట్టి పని నుంచి అందరినీ పని మనుషులంతా మనం తీసేయకూడదు అని ప్రైమ్ మినిస్టర్ వచ్చి రిక్వెస్ట్గా పెట్టున్నారు. రిక్వెస్టే కదా అంటే, ఇప్పుడు మనం ఎవరినా చెప్తే వచ్చా కూడా అది రిక్వెస్ట్ అని అనుకోవచ్చు. అయితే ఇది ప్రైమ్ మినిస్టరే చెప్పేవాళ్ళ, ఇది హ్యూమానిటీ వచ్చి అఫెక్ట్ అవుతుంది. అందుకే దీనిలో ఎంప్లాయీని వచ్చి మనం ఫైర్ చేస్తే మనం అదే ఫైర్ చేయకూడదని ప్రైమ్ మినిస్టర్ వచ్చి స్ట్రిక్ట్గా చెప్పున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది మన ఇండియాలో. ఏంట్రా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అంటే, మినిస్ట్రీ ఆఫ్ మెడికల్ ఉంది కదా, అట్లాగే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని ఒక డిపార్ట్మెంట్ పాస్ట్ 3 ఇయర్స్లో ఫంక్షన్లో ఉంది.
ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే మేము ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసేదానికి చాలా సజెస్ట్ చేస్తున్నామని చెప్తుంది. ఆ దాన్ని వచ్చి మనం తీసుకోవాలని ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే కేర్ ఓల్డ్ పీపుల్స్. మన ఇంట్లో ఉన్న మన పక్కన ఉన్న అదే ఏజ్డ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళని వచ్చి మనం కేర్ తీసి చూసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళని వచ్చి ఈ వైరస్ వచ్చి గబాన అఫెక్ట్ చేస్తుందని వాళ్ళని వచ్చి మనం కేర్ చేసుకోవాలని చెప్తున్నారు. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఆరోగ్య సేతు అని ఒక యాప్ని వచ్చి ఇండియా లాంచ్ చేసింది. అది ఏంట్రా అంటే, ఇప్పుడు వైరస్ వల్ల అఫెక్ట్ అయి ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అది యాప్ని ఇన్స్టాల్ చేస్తే అది చూపిస్తుందంట వైరస్ వల్ల అఫెక్ట్ అయినారు, ఇన్ని మీటర్స్లో మన పక్కన ఉన్నారు, ఇంత దూరంలో ఉన్నారు, ఈ డిస్ట్రిక్ట్లో ఇంత ఉన్నారని చూపిస్తుందని ఆ యాప్లో డిజైన్ చేస్తున్నారు. ఆ యాప్ని వచ్చి ప్రైమ్ మినిస్టర్ వచ్చి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అని చెప్తున్నారు. అయితే ఇంకో ఇంటర్నెట్లో ఏం జరుగుతుందంటే, ఈ యాప్ వల్ల ఇది యాప్ వచ్చి స్పీడ్గా క్రియేట్ చేసిన యాప్, ఈ యాప్ వల్ల ప్రైవసీ ఎంత ఉండదని చాలామంది చెప్తూ ఉన్నారు. అయితే మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి యాప్ని ఇన్స్టాల్ చేసి యూజ్ చేయండి అని చెప్తున్నారు. సిక్స్త్ పాయింట్ ఏంటంటే, మన ఇంటి పక్కన మన ఊర్లో ఉంటారు కదా, ఇది పావర్టీ వల్ల అఫెక్ట్ అయిన వాళ్ళంతా, అదే తినేదానికి అన్నం లేకుండా వాళ్ళకి అంతా వచ్చి మనం హెల్ప్ చేయాలని చెప్తున్నారు. ఎందుకు ఈ లాక్డౌన్ వల్ల చాలామంది వచ్చి ఎకనామీ వైస్ వచ్చి అఫెక్ట్ అయి ఉన్నారు, దానికోసం పావర్టీలో ఉన్న వాళ్ళని మనం హెల్ప్ చేయాలని చెప్తున్నారు. ఇది సిక్స్త్ పాయింట్. సెవెంత్ పాయింట్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఇదే, ఈ వైరస్ వల్ల చాలామంది వచ్చి అఫెక్ట్ అయి ఉన్నారు. అయితే కూడా మన అందరూ ఇంట్లో ఉన్నాం, మన కోసం పని చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, పోలీస్ మ్యాన్స్, డాక్టర్స్, నర్సెస్ అంతా చాలామంది మన కోసం హెల్ప్ చేస్తున్నారు కదా, వాళ్ళని వచ్చి రెస్పెక్ట్ ఇవ్వాలి అని ప్రైమ్ మినిస్టర్ వచ్చి చెప్తున్నారు. ఇదే అండి సెవెన్ పాయింట్స్. మనం దీన్ని వచ్చి కరెక్ట్గా ఫాలో చేయాలి. అవతలో వచ్చి ఏప్రిల్ 20 పైన వచ్చి రిలీజ్ అవుతుందా రిలీజ్ అవుతా అని మనం వెయిట్ చేసి చూడాలి. అది ఏ డిస్ట్రిక్ట్స్కి వచ్చి లాక్డౌన్ వచ్చి రిలీజ్ చేస్తారని, కరెక్ట్గా మన డిస్ట్రిక్ట్ కూడా అది రిలీజ్ అవ్వాలంటే మనం కరెక్ట్గా సేఫ్ డిస్టెన్స్ని వచ్చి మెయింటైన్ చేయాలి. ఈ టాపిక్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. రేపు ఇట్లాగే ఇంకో వీడియోలో చూస్తాను. బాయ్ ఫ్రమ్ పవన్.